నమస్కారం మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మగారు నమస్తే మా నమస్తే తల్లి మా శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణ మాసం అంటే శుభ మాసం అంటారు ఎందుకని శ్రావణ మాసంలో ఇప్పుడు కొత్తగా ఎవరైనా దీక్ష ఏదైనా చేయాలంటే లైక్ ఉపవాస దీక్ష లాంటిది ఏదైనా చేయాలంటే కొత్తగా ఏదైనా పనులు మొదలు పెట్టాలంటే ఎలా చేయాలి ఎందుకు చేయాలి చేస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి చాలా మొత్తం శ్రావణం మొత్తాన్ని కూడా కలిపి చెప్పేసేటట్టు సమగ్రమైన వ్యాసంగా వచ్చే ప్రశ్నలు అడిగేశారు గబ గబా అసలు శ్రావణం శుభప్రదం అని చాలామంది అంటారు ఎందుకంటే ప్రత్యేకంగా శుభకార్యాలు చేయడానికి అనుకూలమైనటువంటి కాలం ఒకటి ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకమైన పండగ విశేషం ఉన్నటువంటిది ఒక కార్తీక మాసం ఒకటి ఈ మాసం ఒకటి దరిదాపుల్లో ప్రతిరోజు ఏదో ఒక విశేషం ఉంటుంది దరిదాపుల్లో ఇప్పుడు ఉదాహరణకి శ్రావణ మాసం అనుకోండి శ్రావణ మాసంలో మనం మొదలు పెట్టుకొస్తే సోమవారం శ్రావణ సోమవారాలు శివుడికి ప్రీతికరం అని చెప్పి చాలామంది వాటిని చాలా పవిత్రంగా భావించి నాలుగు సోమవారాలు ప్రత్యేకంగా పూజలు చేస్తారు అసలు శ్రావణ మంగళవారాలు చెప్పనే అక్కర్లేదు పేరే ఉంది శ్రావణ మంగళవార వ్రతం అని చెప్పి అది నోములు నోచుకునే వాళ్ళు పెళ్ళైన ఆడపిల్లలు ఐదు సంవత్సరాల పాటు నోచుకుంటారు ఆ తర్వాత శ్రావణ శుక్రవారాలు ఇది ప్రధానంగా పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఏదైతే ఉందో అది లక్ష్మీదేవికి ప్రీతిక పాత్రమని చెప్పి ఆనాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు ఆ తర్వాత వచ్చేటటువంటిది పూర్ణిమ ఈ లోపల మరొక మాట ఎవరికన్నా ఈయన ఈ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వీలు కాకపోతే పూర్ణిమ తర్వాత వచ్చే వారమైనా చూసుకుంటారు ఆ తర్వాత వారమైనా చేస్తారు మొత్తానికి ప్రధానం ఏదైనా ప్రధానం ఒకటైనా ప్ర నాలుగు వారాల్లో ఏదో ఒక వారం పరిలక్ష్మార్థం చేసుకుంటారు ఆ తర్వాత పూర్ణిమ ఈ పూర్ణిమకి చాలా విశిష్టత ఉంది శ్రావణ పూర్ణిమకి అటు పైన వచ్చేటటువంటిది కృష్ణాష్టమి నాగుల చవితి నాగుల చవితి కాదు ఇక్కడ నాగపంచమి అని చెప్పి శుద్ధ పంచమినే చేస్తారు అయితే తెలుగు వాళ్ళకి పెద్ద అలవాట్లేదు నాగపంచమి చేయడం ఉత్తర దేశీయులు చేస్తారు ఆ రోజు నాగపంచమి చేస్తారు పంచమి చేస్తారు శుద్ధపంచమి పూర్ణిమ అయిన తర్వాత వచ్చేటటువంటిది జన్మాష్టమి జన్మాష్టమి అయిన తర్వాత చివరి రోజు పోలామావాస్య ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు ఉన్నటువంటి కాలం ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్న పర్వదినాల్లో వేడుకగా చేసుకునే తక్కువ ఇందులో కొంచెం వేడుకలు చేసుకోవడం కొత్త బట్టలు కట్టుకోవడం కొత్త నగలు కొనుక్కుంటూ ఉండడం ఇట్లాంటివన్నీ ఉంటాయి అందువల్ల శుభప్రదం అంటాం అంతేకాకుండా ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఏమి ఉండవు శూన్యమాసంగా చెప్తాం అటు మళ్ళీ వెంటనే ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణం శ్రావణ మాసంలో మళ్ళీ శుభముహూర్తాలు ఉన్నాయి ఏదైనా గృహప్రవేశాలు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు ఇట్లాంటివి కనుక అలా శుభకార్యాలు చేసుకోవడానికి మొదలు పెట్టింది అనే ఉద్దేశంతో దీన్ని శుభప్రదం అంటారమ్మా అమ్మ మరి ఈ రోజుల్లో నేను ఇందాక మిమ్మల్ని అడిగినట్టు ప్రత్యేకంగా ఉపవాస దీక్ష చేస్తే చాలా మంచిది అంటారు ఎందుకని ఈ చాతుర్మాస్యంలో ఒకటి కదమ్మా ఉపవాసం అంటే పూర్తిగా భోజనం చేయకుండా ఉండడం అని కాదు దైవ సన్నిధిలో ఉండడం ఈ కాలంలో దైవంతో మనని మనం అనుసంధానం చేసుకోవడం చాలా ప్రధానం పైగా చెప్పాను కదా ఇన్ని రోజులు ఇప్పుడు నాలుగు సోమవారాలు నాలుగు శనివారం నాలుగు గురువారాలు నాలుగు మంగళవారాలు ఎనిమిది నాలుగు శుక్రవారాలు పన్నెండు నాలుగు శనివారాలు వెంకటేశ్వర స్వామి ప్రీతిపాత్రమని నాలుగు శనివారాలు పదహారు నాగపంచమి పదిహేడు పూర్ణిమ పద్దెనిమిది కృష్ణాష్టమి పంతొమ్మిది తర్వాత వచ్చేది ఇరవై ఇరవై రోజులు పవిత్రమైనటువంటి రోజులే ఉన్నాయి కదా పూజలు చేసేవి అంచేత ఎలాగూ పూజలు చేసేటటువంటి వాళ్ళు ఆహార నియమం పాటిస్తారు ఈ నెల పాటించినట్టే బాగానే ఉంటుంది కదా అంచేత ఇది గృహస్థులు కూడా చేసేది వాస్తవంగా ఇది చాతుర్మాసంలో భాగం గనక చాతుర్మాస్య విధి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది కదా ఆ విధి ప్రకారం దీన్ని కూడా ఉపవాస దీక్షలు చేయడం ఉంటుంది ఉపవాసం అంటే భోజనం మానేయడం కదా ఆహార నియమం పాటించడం మాత్రమే అంటే పగలు తినేసి సాయంకాలం ఏ పండు తిని ఊరుకోవడం అంటే రెండు పొట్ల మూడు పూట్ల బాగా మస్తుగా తినకుండా మరి ఇప్పుడు చేయకూడని పనులు ఏమన్నా ఉన్నాయా శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అమ్మ శుభకార్యాలు చేసేటప్పుడు ఇప్పుడు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి కదా మా అబద్ధాలు అడ్డం దుమ్మతనం చేయడం అలాంటి పనులు చేయకుండా ఉంటారంతే నీవు పూజలు మొదలైనవి చేసేప్పుడు పాటించే నియమాలే దీనికి పాటించడం ఉంటుంది సో మంగళ గౌరీ వ్రతం అనేది మనం ప్రత్యేకంగా శ్రావణ మాసంలో చేసుకుంటాం కదా ఇది పెళ్ళైన వాళ్ళే చేసుకోవాలా కొత్తగా ఆ సంవత్సరం పెళ్ళైన వాళ్ళే ఐ మీన్ కన్య గౌరీ నోమని చెప్పి కొంతమంది పిల్లలు కూడా చేసుకుంటారు ఓకే నిజానికి ఒకప్పుడు ఈ వ్రతాలవి మొదలైన రోజుల్లో చిన్నతనాల్లోనే అవుతూ ఉండేవి అని చెప్పి చేసుకునేవారు ఇదేళ్లు దాటందే ఏమిటి నోములు ఏమిటి ఆడుకునే వయసు అంతే కదా అది దాటాకి ఇంకా పెళ్లి కాకపోతే నెమ్మది నెమ్మదిగా తర్వాత కాలంలో కాస్త ఆలస్యంగా పెళ్ళిళ్ళు చేయడం యుక్త వయస్సు వచ్చాక చేయడం అలాంటివి మొదలుపెట్టాక వీళ్ళకు కూడా చేసుకోవాలనే కుతూహలం కలుగుతుంది పూజలు చేసుకోవాలని అందువల్ల చేసుకునే వాళ్ళు ఎవరైనా చేసుకుంటూ ఉంటే వాళ్ళతో పాటుగా వీళ్ళు కూర్చోవచ్చు కన్యగౌరీ వ్రతాలని చేస్తారు అంటే ముందరే చేస్తారు కానీ ఐదేళ్ళు చెయ్యరు నాలుగేళ్లే చేస్తారు ఐదో ఏడు పెళ్ళి అయ్యాక చూసుకుంటారు అప్పుడు పూర్తవుతుంది ఇక అధిక సధికం ఫలం కొంతమంది అతి చాతస్తం అతి ఆబా ఉంటుంది ఏదో కంప్యూటర్ని గట్టిగా నొక్కితే బాగా పడుకుందని అనుమానం అంటారు కొంతమందికి పెళ్లికి ముందు నాలుగు సంవత్సరాలు చేసి ఐదో సంవత్సరం పెళ్ళి అయ్యాక చూసుకుని అదేదో కన్యగా గౌరీ చేశా కదా అని చెప్పి మళ్ళీ పెళ్ళయ్యాక ఐదేళ్ళు చేస్తారు సరే చూసుకోవచ్చు నాకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడో పద్దెనిమిదేళ్లకో పంతొమ్మిదేళ్లకో పెళ్ళయింది వరుసగా ఏ ఇబ్బందులు లేకుండా ఐదేళ్ళు చేసేసుకున్నారు ఇరవై ఐదేళ్ల లోపల ఆవిడికి అయిపోయింది మంగళగౌరి వ్రతం అందుకని మళ్ళీ ఆవిడికి కోడళ్ళు తోడు కోడళ్ళు వాళ్ళందరూ చూసుకుంటే సరదా పుట్టి మళ్ళీ నలభై నలభై ఐదేళ్ల వయసులో మళ్ళీ పట్టి నాలుగేళ్ళు చూసుకుంది ఐదేళ్ళు అది వాళ్ళ ఇష్టం ఇదంతా అధికం కావాలని అంతే మనసు మనసైంది పూజ చేసుకోవాలనే మనసైంది అయింది చేసుకున్నారు అంతే ఓకే ఇది కూడా అంతే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నమస్తే అమ్మ